మన రాంపల్ ఎక్స్ రోడ్ లో జంక్షన్ పనులు పరిశీలించడానికి చైర్మన్ కమిషనర్ మరియు ఆ జంక్షన్ సంబంధించి మూడు వార్డులకు సంబంధించింది అది అంటే ఊరికి సంబంధించింది అయితే దానికి అనుకుని మూడు వార్డులు 20వ వార్డు 14వ వార్డు 15వ వార్డు అయితే లాస్ట్ టైం పోయినప్పుడు కూడా నేను చెప్పిన ఇట్లా ఈ జంక్షన్కి వచ్చినప్పుడు వార్డుకు సంబంధించి కౌన్సిలర్ దిల్పూరి అని చెప్పి చెప్పినాను కానీ అప్పుడు చెప్పాలి అప్పుడు చెప్పలేదు సరే సరే ఒకసారి తప్పు జరుగుతుందని అనుకున్నాం మేము మళ్ళీ ఈరోజు ఏమైపోయిందో అక్కడ సంబంధించి 14వ వార్డు 20వ వార్డు కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు మరి 15వ వార్డు కౌన్సిలర్ నేను ఉన్నాను నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అంటే ఎన్నిసార్లు అనుకోవాలి ఇది ఈ విషయము ఈ కౌన్సిలర్కు సంబంధించిన విషయం మరియు పార్టీకి సంబంధించిన విషయం కూడా ఎందుకంటే పార్టీలో కూడా మన టీఆర్ఎస్ పార్టీలో కూడా మాకు తగినంత గుర్తింపు కూడా ఇవ్వట్లేదు మాకు ఎందుకంటే మేము ఒక 15 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాను ఎందుకులే మనం మనం బయట పెట్టుకోదని ఉద్దేశంతో నేను కొద్దిగా పేషెన్స్గా ఉన్నాను కానీ ఈరోజు ఏమైపోయిందంటే అదే బా చేతగంతనం అయిపోతుంది అనుకుంటున్నారు ఇక అది కూడా ఏదో చూసుకుందామని చెప్పి ఈరోజు నేను ఇక్కడ నిరసనగా కూర్చున్నాను అంతే తప్ప ఇంకో ఉద్దేశం ఏం లేదు ఇంకొకటి ఇప్పుడు ఆడికి ఇద్దరు మన కౌన్సిలర్లు వచ్చినప్పుడు నాకు చెప్పాలి కంపల్సరీ అది ఈ విషయం నేను ఏం చేసినా అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించింది మళ్ళా బాగుండదని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారికి కూడా మన కేల శ్రీధర్ గారికి మరియు సెక్రటరీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల సింగ్ కూడా చెప్పడం జరిగింది చూద్దాం ఏమైతే చూద్దాం ఈ గుర్తింపు లేకపోతే మాకెందుకు పార్టీ కన్నా రాజీనామా చేస్తాం లేకపోతే కౌన్సిలర్ కన్నా రాజీనామా చేయడానికి నిలిచిద్దాం ప్రోటోకాల్ ప్రోటోకాల్ మేడం మాకు కావాల్సింది ప్రోటోకాల్ మాకు గుర్తింపే లేనప్పుడు ఎందుకు మాకు మాకు కావాల్సింది ప్రోటోకాల్ కావాలి మాకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.